మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా? ప్రాజెక్టులు, జలాలు పంపిణీలో రాష్ట్ర స్థాయికి అన్యాయం చేశారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రం కంటే గత 10 ఏళ్లలో ఎక్కువ నష్టం. పాపాలు చేసి ఉద్యమం చేస్తానంటే ప్రజలు చెప్పుతో కొడతారు. శాసనసభలో చర్చ జరగకుండా ద్రోహులు ఎవరో తేలిపోతుంది. ప్రాజెక్టులు, జలాలపై 2 రోజులుగా చర్చిద్దాం, నిజాలు తేలిద్దాం, శ్వేతపత్రం తెస్తాం, మైక్ కట్ చేయం, ఎంతైనా మాట్లాడండి. ప్రాజెక్టులు అప్పగింతకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది. జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటికి, ఏపీకి దారాదత్తం చేశారు. పోలింగ్ రోజు సాగర్ను ఆక్రమించుకుంటే లొంగిపోయారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ ఇప్పుడు రమ్మను, వాటా తేలే వరకు ప్రాజెక్టులను అప్పగించబోం. సీఎం రేవంత్, ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయాలు మారుస్తున్నాం. ఉత్తమం, ఉత్తమం. అంటే ఇంకొకటి కూడా, అంటే మనము తెలంగాణ ఏ రకంగా తెచ్చుకున్నాము, దేని గురించి తెచ్చుకున్నామని చెప్పేసి ఒకటి ఉన్నది మనకు. ఏమున్నదంటే నిధులు, నీళ్లు, నియామకాలు. కేసీఆర్ హయాంలో కూడా, అంటే మీకు కొంచెం దీని మీద తెలిసే ఉంటుంది, ఈ ప్రాజెక్టులు కూడా మనకు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు కూడా ఆంధ్రాకు వదిలేసారు. పోలీసులు కొట్టుకునే స్థాయికి కూడా వచ్చారు. అది ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి, తెలంగాణకు కేసీఆర్ చేసినటువంటి అన్యాయమే అనుకోవచ్చా? అయితే మేము ఆ క్రమంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, ఒక 2 రోజుల ముందు, 1 రోజు ముందు ఇది పోలీసులు వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర ఏదైతే చేశారో, ప్రజలు ఏమనుకున్నారంటే ఇద్దరు సీఎంలు కలిసి ఏదో నాటకం చేస్తున్నారు. అగో ఒకవేళ కేసీఆర్ రాకపోతే ఇట్లా నీళ్లు గిళ్ళు పోతాయి, కాబట్టి కేసీఆర్ ఉంటేనే దానికి రక్షణ ఉంటుంది అనే ఒక బిల్డప్ ఇవ్వడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసిన ఒక చిన్న ట్రిక్ లాగా భావించింది అన్నారు. దాన్ని పెద్ద సీరియస్ కూడా తీసుకోలే. అసలు అది సీరియస్ తీసుకోవాల్సిన అంశం. ఆయన ట్రిక్ కోసం చేసినా ఏం చేసినా కూడా దానికి ఇమీడియట్ నిలబడని ఉండే, అందరూ ఓట్ల బిజీలోనే ఉండే సమాజం కూడా, పౌర సమాజం కూడా, ఈవెన్ కేసీఆర్ కూడా అదేదో ట్రిక్ ప్లే చేయబోయి ఆగిపోయింది. అది అది కరెక్ట్ కాదు. అది ఇంకొకటేనా, రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్ ఆమోదం. ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు. 500కే సిలిండర్, ఉచిత విద్యుత్కు ఓకే, వాహన రిజిస్ట్రేషన్లోనూ టీఎస్ బదులు టీజీ, కులగణనకు అంగీకారం, ఏఈఓల భర్తీ హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు, 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, గ్రూప్ 1కి మరో 160 పోస్టులు కలపడంపై చర్చ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, మెగా డిఎస్సి నిర్వహణపై మంత్రివర్గంలో ప్రస్తావన, ప్రత్యేక రాష్ట్రం సాకారమై 5 ఏళ్ళు, ఇప్పటికి వరకు రాష్ట్ర గీతం లేని తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని ఖరారు చేసింది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ హామీలు అమలు పోస్టుల భర్తమై అడుగడుగున ముందుకు వేసింది. అంటే ఈ జయ జయ హే తెలంగాణ అందశ్రీ గారు రాసినటువంటి సాహిత్యము అసలు తెలంగాణ ఉద్యమంలో ఉర్రి తొలగించింది. మనకు తెలిసే ఇప్పటి వరకు అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ పాటకు అందశ్రీ ఉన్న మీద కోపంతో జాతీయ గీతం చేయలేదా, లేక దీన్ని జాతీయ గీతం చేయొద్దు, అంటే రాష్ట్ర గీతాన్ని చెయ్యొద్దు అని చెప్పేసి కేసీఆర్ అనుకుంటుండ్ర, అంటే రాష్ట్ర గీతాన్ని, రాష్ట్రానికి అంటే మనకు జాతీయం అన్నట్టు. అదే యాక్చువల్లీ ఏంటంటే అందశ్రీ ఒక ధిక్కార స్వరం అయినా, అయితే తెలంగాణ తనానికి ఆయన నిదర్శనం కూడా. అయితే ఆయన ప్రతి ఉద్యమకారుణ్ణి, ప్రతి తెలంగాణ వాదాన్నే ఆయన సైలెంట్ చేసే ప్రయత్నం ఉండే. అట్టనే టీఆర్ఎస్నే బీఆర్ఎస్ చేసిండు ఆయన. అయితే దాంట్లో కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఆయనకు నచ్చింది ఏదన్నా ఉంటే టక్కున చేసేస్తాడు. ఎక్కడో ఏదో ఆయన మనసులో ఈయనకెందుకు ఇవ్వాలి కీర్తి అని అనిపించినప్పుడు ఏదో రీజన్లు చెప్పి అది రాకుండా కూడా చేయగలుగుతాడు. అది ఎందుకు చేసిండు ఏందనేది ఆయనకే తెలుస్తుంది. దానికి మనం బట్టిగా గెస్ చేయొచ్చు అంతే. అయితే దానికి కొన్ని రీజన్స్ ఏం చెప్తున్నంటే, ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి కదా, ఆ పాటలో 10 జిల్లాలనే రాసి ఉన్నది.
ఇట్లాంటి కొన్ని రీజన్స్ ఇస్తున్నారు. అయితే దానికి చిన్న సవరణలు చేసి కూడా ఆ పాటను పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ వాస్తవానికి ఏంటంటే అది ఆ పాటకున్న ప్రాధాన్యత, దాని పాపులారిటీ నేను చెప్పినా కదా, అది ప్రభుత్వం ప్రకటించినా ప్రకటించకపోయినా దాంట్లో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు నా దృష్టిలో. అది ఆటోమేటిక్ పబ్లిక్ దాన్ని ఓనప్ చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి వేదికలో ఆ పాట మోగింది, మొట్టమొదటి పాట అదే మోగింది. దానికి ప్రకటించడమా ప్రకటించకపోవడమా ఇవన్నీ ఏం అవసరం లేదనేది నా అభిప్రాయం. ప్రకటిస్తే సంతోషం. అంటే మీరు అనేది ఆ పాటకున్న ప్రయారిటీ ఆ పాటకున్నది, పాట ప్రయారిటీ పాటనే తెచ్చుకుంటది. అది జనాలను జనాలకు నచ్చినప్పుడు, దాని భావం అర్థమైనప్పుడు, మేధావులకు కామన్ పీపుల్ కూడా అదొక దానికి దగ్గర సంబంధం ఉంటుంది. అధికారికంగా ప్రకటించడం అంటే ఆ పాటను ఇంకా కొద్దిగా ప్రమోట్ చేయడానికి ఉంటుంది, లేకుంటే దాన్ని గౌరవించినట్టు ఉంటుంది. గౌరవించడం తప్పులేదు, గౌరవించకున్న దాని ప్రాధాన్యత దానికి ఎప్పటి నుంచో ఉన్నది అనేది నా అభిప్రాయం.